నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స ఆవేశ్ హాస్పిటల్ హైదరాబాద్. నమస్తే రమగారు. నమస్తే జయ. భోగి పండుగ శుభాకాంక్షలు అండి. నీకు కూడా జయ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం జరుపుకుంటాం భోగి పండుగ. దీని విశిష్టత కూడా మనం ప్రతి సంవత్సరం మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ పండుగ ఎప్పుడు కొత్తగానే ఉంటుంది అంతే అనిపిస్తుంది కదండి. అదొకలాంటి ఉత్సాహం ముందుగానే ఒక 1 వీక్ బిఫోరే స్టార్ట్ అయిపోతుంది కదా రమగారు. పండుగ 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 ఇదే నాంతూ ఉంటుంది మన మాటల్లో కూడా. అంటే మిగిలిన పండుగలన్నీ ఓ వారం ముందు, దీని సంక్రాంతి మాత్రం నెల ముందు. అంతేనా? నెల పట్టినప్పటి నుంచి మొదలు కదా. అప్పటి నుంచి పండగ సంబరాలే కదా మనం చేసే. అవునవును. మన గొబ్బిళ్ళు పెట్టేటాలు, ముగ్గులేయటాలు, హరిదాసులు వాళ్ళు ఎవరన్నా కనపడ్డాలు, కొంచెం గంగిరెద్దులు కనిపించాలి. పల్లెటూళ్ళలో కాస్త కనపడతారు, ఎక్కువగా కనిపిస్తారు. మనకి ఇక్కడ తక్కువ. ఎక్కడైనా పోయేదే గంగిరెద్దు సంవత్సరం అంతా కనపడుతుంది ఇప్పుడు. అవునవును. కానీ ఈ గొబ్బిళ్ళు పెట్టే ప్రక్రియ, తర్వాత ఏమో దేవాలయాల్లో తిరుపావే సేవాకాలం జరగటం, ధనుర్మాస సేవాకాలం విశేషంగా ఉంటాయి కదా విషయం. అవునవును. మంచి అంటే పండగ వాతావరణం ఒక నెల ముందే మొదలైపోతుంది. అవును అవును. మరి ఈ పండుగ భోగి యొక్క విశిష్టత అండి. దక్షిణాయనం వెళ్ళిపోయి రేపు సూర్యుడు మకరంలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించగానే మకర సంక్రాంతి జరగటం, సంక్రాంతి రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. అవును. దేవతల తాలూకు మెలకువ కాలం. ఈ 6 నెలలు నిద్రావస్థలో ఉన్న దేవతలు ఈ రోజున నిద్రలేస్తారు కాబట్టి ఇది అత్యంత పర్వదినంగా చెప్తాం. సంక్రాంతులన్నీ పర్వదినాలే. ప్రతి నెల సూర్యుడు రాశిలోకి మారుతూ ఉంటాడు. అన్ని సంక్రమణాల కంటే ఇది ఉత్కృష్టమైన సంక్రమణము. దీని ముందు రోజు కావటం ఒకటి. రెండోది ధనుర్మాసం మొదలవుతుంది దీనికి 4 రోజుల ముందు. అప్పటి నుంచి స్వామివారిని రంగనాథుడిని సేవించినటువంటి గోదాదేవి ఈ భోగి రోజున స్వామివారు దిగొచ్చారని, ఆమె ఆయనలోకి లీనమైపోయి కైవల్యాన్ని పొందిందని చెప్తారు. భోగి రోజునే మన గోదా కళ్యాణం చేస్తారు దేవాలయాల్లో కూడా. రోజుకు ఒక పాసురం చొప్పున చదివి భోగి నాటి పాసురం రోజున భోగి పాసురం చదివిన తర్వాత ఆమెకి కళ్యాణం జరిపించారని, స్వామివారిలో ఆమె లీనమైపోయిందని, ఆమె కైవల్య భోగాన్ని పొందింది కాబట్టి ఈ రోజున ఆ భోగాల పండుగని జరుపుకుంటామని ఒక కథనం. రకరకాల కథనాలు ఉంటాయి పండుగల్లో. అయితే ఈ ప్రత్యేక కథనం ఏంటంటే మనం ధనుర్మాసం చేసుకున్నాం, కనెక్టివిటీ ఉన్న కథనం కదా ఇది. అవును అవును. ఈ 4 రోజులు మనం అందరం కూడా స్వామివారి కైంకర్యంలో ఉన్నాం. మనకి తెలిసినా తెలియకపోయినా, తిరుపావే రాకపోయినా, ఏదో ఒక విష్ణువాలయం నుంచి దద్దోజనమో చక్ర పొంగులో వెన్ పొంగులో పుచ్చుకునే ఉంటాం కదా. అవును. అయితే ఈ సేవలో అమ్మవారు ఆయనలోకి లీనమైంది కాబట్టి మనకి కూడా భగవంతుడు ఆ అవకాశం ఇస్తాడని ఈ రోజుని ప్రత్యేకమైన పర్వదినంగా జరుపుకుంటాం. అయితే మన పంటల కాలము, తర్వాత ధాన్యాలు అవి ఇల్లు చేరుతాయి. ఈ ఇంతకుముందు ఉన్న కాలం అంతా కూడా మనకేమో చలికాలము, వర్షాకాలము, వానల వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళు, చలికాలంలో అనారోగ్యపు అవస్థల్లో ఉన్నవాళ్ళు, వీళ్ళందరికీ కూడా పైగా ఈ దేవతలు నిద్రాకాలం అవటం వల్ల ఉపాసనలు సరిగ్గా కుదరక మనకి సంవత్సరంలో ఈ మొదటి కాలం కంటే 2వ కాలం అంటే దక్షిణాయనంలో మనం కొంచెం అవస్థలు పడే అవకాశం ఉంటుంది. మెలకుగా ఉండరు కదా. ప్రార్థన వెంటనే ఫలించదని, ఇప్పుడు ప్రార్థనలు ఫలించే కాలం రాబోతోంది. ఈ మొత్తం కష్టాలన్నీ మనం వదిలేసి ఈ కష్టాలన్నింటినీ అగ్నికి ఆహుతి చేసేసి రేపటి నుంచి మనం ఒక ప్రత్యేకమైన దినంలోకి ప్రవేశిస్తాము. సూర్యుడు వేడెక్కుతాడు, చలిబాధలు తగ్గిపోతాయి, పంటలకు మరింత ఉత్కృష్టమైన దశ వస్తుంది, భూమికి మంచి అంటే ఏమనాలి పండే రకపు అవకాశం లభిస్తుంది. ఇవన్నీ కారణాలతోటి మనం ఈ పండుగను జరుపుకుంటాం. ఓకే. అయితే ఈ భోగి పండుగ నాడు సాధారణంగా అన్ని ఊళ్ళల్లో చేసేది భోగి మంటలు వేయటం. ఈ ధనుర్మాసం రోజు నుంచి మనం నెలగంటు పెట్టినప్పటి నుంచి గొబ్బిళ్ళు పెడతాం. అవునండి. ఈ గొబ్బిళ్ళన్ని ప్రతిరోజు పిడకలు కొడతారు. ఈ 30వ రోజు అయిన ఈ భోగి నాడు ఏం చేస్తాం మనం, గొబ్బి పిడకలు దండలు గుచ్చి అగ్నిలో వేస్తారు. ఆవు పిడకలు, అందులో దానికి పెట్టినటువంటి గుమ్మడి పువ్వులు, బంతి పువ్వులు, దాని మీద వేసిన బియ్యపిండి ముగ్గు, దానికి పెట్టిన పసుపు కుంకాలు మొత్తం ఆహుతవుతాయి ఆవు పిడకలతో పాటు. అంతే కదా జరిగేది. అవును. మామూలుగా ఇవి తీయం కదా, గొబ్బిళ్ళలో నుంచి పువ్వులు తీయరు, పువ్వులతో సహా పిడకలు పిడక చేస్తారు, పిడక చేసేస్తారు. అవన్నీ అగ్నికి ఆహుతవటం వల్ల గాలిలోకి ఒక ప్రత్యేకమైన ఔషధ గుణాలున్న పొగలు వెలువడతాయి. మనం అగ్నిని ఆరాధిస్తూ వాయువుని సేవిస్తున్నాం అనమాట. ఎంత విశేషమైనవి కదా కదండి. భారతీయ సాంప్రదాయాలన్నీ కూడా ఏదో ఒక ప్రత్యేకత కలిగి ఉన్నవే. ముఖ్యంగా ఇలాంటివి ఏంటంటే ఇప్పటిదాకా చలికాలం శ్వాసకోశ వ్యాధులతో బాధపడతాం. అవును. వాయువుని ప్యూరిఫై చేయటం ఇది ఒక ప్రక్రియగా చేస్తాం మనం. వీటిలో మన ఆరోగ్యానికి సంబంధించే ఉంటాయి కదా రమ్మగారు, ఇమిడి ఉంటాయి. ఇంచుమించుగా
80% ఆరోగ్య రహస్యాలు, అవును, ఒక 20% సోషల్ కాజ్. ఈ భోగి మంటల దగ్గర పెద్ద చిన్న తేడా లేదు, అందరం చలిగాచుకుంటాం. కులమత విచక్షణ ఉండదు, అవును, పల్లెటూళ్ళల్లో కనపడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ సిటీలలో వేయాలంటే రావి మా మేడి చెక్క అలాంటి రకాలు దొరకవు మనకి. ప్లైవుడ్ కూడా అంటిస్తారు, టైర్లు అంటించేది కూడా కనిపిస్తుంది, అటపెట్టలు అంటించడము, ఆ పనులు చేయకుండా. పల్లెటూళ్ళలో అయితే ఖచ్చితంగా ఒక వేప చెక్క, కొంచెం మామిడి చెక్కలు అలాంటివి వేస్తారు. పాత వస్తువులు కాల్చటము అది మన వైపు పద్ధతి అయితే కాదు. అవును రమ్మగారి, ఇది కూడా ఈ మధ్య కాలంలో మనం బాగా వింటూ ఉన్నాం. పాత బట్టలు కాల్చడము చేయకూడదు, అదంతా పొగలు, అవి పీలిస్తే కార్బనైజ్ చచ్చిపోతాయి. బట్టలు నాకు తెలియదు, కానీ మనం ఏదైతే ఉపయోగించామో పాత వస్తువుల్ని వాటిని దహనం చేయటం అనేది వింటున్నాం. చెక్కలు మాత్రమే, ఆ చెక్క కూడా ప్లైవుడ్ కాదు. ఓకే, ప్లైవుడ్ కాదు, ప్లైవుడ్ తయారు చేయబడింది అంతే కదా. సహజమైన చెట్ల వస్తువులు ఏమైనా ఉంటాయమ్మా, మన దగ్గర టేక్ చెక్కలు ఉన్నాయి, వాడట్లేదు, కాల్చేస్తామా? కాల్చం కదా, ఖరీదు కదా, అలా చేయకూడదు. మన పద్ధతి అయితే ఖచ్చితంగా కాదు, పాత బుట్టలు పాత వస్తువులు కాల్చడానికి కాదు. ఇది మనం పవిత్రమైన అగ్నిని రగిల్చే, మనం గాలిని ప్యూరిఫై చేయాలంటే నువ్వు చెత్త గిత్త పడేస్తే ఎట్లా? అదే వాతావరణాన్ని మనం ప్యూరిఫై చేయాలి. ప్యూరిఫై చేయాలంటే ఏంటి, దానికి పైగా ఎలాగోలాగా వెయ్యరు చేయ భోగి మంటలు, శుభ్రంగా ఊడ్చి పూర్తిగా నీళ్ళు కళ్ళాపి చల్లి. మీరేమంటారు కళ్ళాపిన అంటే? అంతే, సానుపు అంటారు కొన్ని ప్రాంతాల్లో, సానుపు దాని పేరు. కలయంపి అంటారు కొన్ని చోట్ల, మనం కళ్ళాపి అంటాం, అది కూడా పేడ కళ్ళాపి చల్లుతారు. అవును, ఈ కళ్ళాపి చల్లి చక్కగా ముగ్గేసి ప్రత్యేకంగా ముందు మంచి చెక్కలు పెట్టి వాటిని వెలిగిస్తారు. అవసరమైతే అగ్ని మళ్ళీ ఇంకా బాగా పైకి రావడానికి ఎండుగడ్డ వేస్తారు తప్ప. అవును, ఎండుగడ్డ వేస్తారు, తాటి కమ్మలు అవి కూడా వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా వేయవలసినవి రావి, మర్రి, జువ్వి, మేడి, మామిడి అలాంటివి వేస్తే వాటి పొగ, అవి కాలిన పొగ వాతావరణానికి చాలా మంచిది. పాత వస్తువులు మాత్రం తగలబెట్టకండి, అట్టపెట్టాలు తగలబెట్టద్దు, ఆ పని చేయకూడదు. ప్లైవుడ్ అసలు పనికిరాదు, ఆ పొగ పీల్చడం వల్ల మీకు కొత్త జబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం ఎందుకు చేస్తాం ఈ పని, శ్వాసకోశ వ్యాధుల నుంచి మనకేదో కొంచెం తెరిపి పడడానికి కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదు కదా. అంతేగా దాని దగ్గర కూర్చుంటాం, ఆ పొగ అంతా ముందు మనం పీలుస్తాం. పట్లలో ఏ రకమైన కెమికల్స్ తో తయారు చేశారో మనకు తెలియదు, అవన్నీ కొత్త సమస్యలు వస్తాయి. అట్లా చేయరు, ఊళ్ళలో చేసే పద్ధతే కదా మనం చెప్పి. పొద్దున్నే తలంటి పోసుకోవటం, అభ్యంగనం ఒకటి ముఖ్యమైనది. ఓకే, చలిగాగటం, అదే భోగిమంట వేయటం. కొంతమంది స్నానాలు చేసాకే భోగిమంట వేస్తారు కొన్ని ప్రాంతాల్లో, మాకు తెలియదు. మేము భోగిమంట దగ్గర కూర్చుని తెల్లవారుజామునా ఒక గంట అరగంట అక్కడ ఉండి తర్వాత ఇళ్ళకి వచ్చి తెల్లవారు ఇంకా సూర్యుడు రాకముందే తల స్నానాలు చేసే పద్ధతి మాది. కొన్ని ప్రాంతాల్లో నర్సీపట్నం ఆ వైపు తలంటి 3 గంటలకే తల స్నానాలు చేసేస్తారు, మొత్తం ఇంటి భోగిమంటలు అప్పుడు భోగిమంటేస్తారు. ఓకే, వాళ్ళ పద్ధతి అది. అది ఏ ప్రాంతంలో ఎలా ఉంటే మన ఇళ్లలో ఎలా చేస్తారో, మన ఊళ్ళలో ఎట్లా ఫాలో అవుతారు, అట్లా చిన్నదైన ఒక భోగిమంట వేసుకోవటం. ఈ భోగిమంట తర్వాత తల స్నానాలు చేయటం, అభ్యంగనం చాలా ముఖ్యం. మామూలుగా మనం సంక్రమణాలకి అభ్యంగనం చేయకూడదు, తలస్నానమే. ఊరికే నీళ్ళు పోసుకోవచ్చు కానీ నూనె రాసుకుని తల ఒళ్ళు రుద్దుకుని చేయకూడదు. అందుకని ముందు రోజు భోగి నాడే అభ్యంగనం చేయటం, తలకి నువ్వుల నూనె రాసుకోవటం, స్నానాలు చేయటం, తర్వాత ఏదైనా స్వీట్లు పంచిపెట్టుకోవటం, దానాలు చేయటం, ఇలాంటివి రకరకాలు చేస్తారు. సాయంకాలం మనం ఈ బొమ్మలు పెట్టుకునే అలవాటు ఉన్న వాళ్ళే బొమ్మల కొలువు పెట్టడం, చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటం. అవునండి, ఈ బేడలు పోయటం అంటారు. ఈ భోగి పళ్ళల్లో ఏం చేస్తాము, ఈ రేగికాయలు, చిన్న రేగి పళ్ళు, తర్వాత కొంచెం బంతి పువ్వుల రేఖలు, చామంతి పువ్వుల రేఖలు, చిల్లర కూడా వేస్తారు. చిల్లర వేస్తాము, శనగలు వేస్తాము. శనగలు కనుక ఇలా తిప్పి పిల్లల మీద నుంచి తిప్పి వేస్తే గురుబలం పెరుగుతుంది అని చెప్తారు. అదేలే, గురుబలం పెరుగుతుంది. రేపు రాబోయే సూర్యుడు ఉత్తరం వైపుకి వాలి వస్తాడు. మామూలుగా ఉత్తరాయణం, దక్షిణాయణం పేర్లు చెప్పేస్తాం. అయనము అంటే నడక, రామాయణము ఉందా, రాముని నడక. ఉత్తరాయణము, దక్షిణాయనం అంటే ఉత్తరం వైపు నడక, దక్షిణం వైపు నడక. ఇప్పుడు ఆ నడిచేది ఎవరు, సూర్యుడు నడుస్తాడు. తూర్పును ఉదయించేటప్పుడు దక్షిణానికి వాలి ఆ కొన్ని డిగ్రీలు అటు పక్కకి వెళ్ళిపోతాడు, అప్పుడు దక్షిణాయనం. ఇప్పుడు ఆ డిగ్రీల నుంచి ఇప్పుడు ఇటు వస్తాడనమాట, ఉత్తరం వైపు వచ్చి నడక మొదలు పెడతాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఈ రోజు నుంచి మనం 1 డేలో డిఫరెన్స్ కనపడుతుంది మనకి. అవును, పండగ నాడు మర్నాడు నుంచి చలి తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. వెంటనే వాతావరణంలో మార్పు వస్తుంది, భూమి పదునెక్కుతుంది. మెల్లిగా ఎండాకాలం రావడానికి ఒక సూచన, పుష్యమాసంలోనే వస్తుంది ఇది. పుష్యం వచ్చేసింది కదా, అవునవును, ఈ పౌష్యలక్ష్మిని ఆనందంగా ఆహ్వానిస్తాము. చక్కగా బంతిపూలు కట్టుకుంటాము, ఇళ్ళు అలంకారం చేసుకోవటం, మామిడి మండలు కట్టడం, ఇళ్ళు బాకిళ్ళు శుభ్రంగా ఉంచుకోవటం. రేపు సూర్యుడి నడక మారబోతుంది, దానివల్ల మన జీవన గతి కూడా కొంత మారుతుందని. మనకేంటంటే ఇది ప్రత్యేకంగా మనకి ఆరోగ్యానికి ఇది ఎంత మంచిదంటే,
ఈ పొగ వేస్తాము, ఈరోజు అభ్యంగనం చేస్తాము, రేగిపళ్ళు అవి తింటాము. ఇవన్నీ కూడా రేపటి ఎండాకాలానికి మనకి రక్షణగా ఉంటాయి. ఓ, ఓసారే తింటామనుకో, అది తెలియదు. అయినాను ఒకసారి తిన్నా మా వైద్యం వైద్యమే కదా, అంతే కదా, ఒక మాత్ర వేసుకున్నా పనిచేస్తుంది. అలా వైద్యానికి కూడా ఇవి ప్రతీకలుగా కనపడతాయి. భోగి పండుగ శ్రద్ధగా చేసుకోవాలి. తర్వాత భోగి పళ్ళు మీద నాకు కొంత కొన్ని ప్రశ్నలు ఉన్నాయి రమ్మగారు. ప్రతి సంవత్సరం చేస్తామా పిల్లలకి? ప్రతి సంవత్సరం పోస్తారా భోగి పళ్ళు? ఎలా పోస్తారు భోగి పళ్ళు? 5 ఏళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి చేస్తాం. 9వ సంవత్సరం వచ్చాక ఇంకా పోయారు. 9 వరకు పోస్తూనే ఉంటారు, ఆడపిల్లకైనా మగ పిల్లవాడికైనా. సరి, పిల్లలు 7 పిల్లలు అప్పటి నుంచి, నెలల పిల్లలు కూడా పోస్తారు. అవునా? 9వ 7 వచ్చేసరికల్లా మగ పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. గురుబలం పెరగటం ముచ్చట అంతేనా రమ్మగారు? ఇంకేమన్నా కారణాలు ఉన్నాయా? అంతే అంతే, గురుబలం పెరుగుతుంది, మనకు ముచ్చట, తర్వాత ఏమో పిల్లలకి ఏదైనా దృష్టి వాళ్ళ మీద రకరకాల ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఏదైనా చేయాలి, ఉప్పు దృష్టి తీస్తాం. అవును, ఏం చేస్తాం, ఉప్పు పట్టుకుని అది అందులో ఏంటంటే నెగిటివ్ ఫోర్స్ని తీస్తుంది, పాజిటివ్ ఫోర్స్ని ఎనర్జీస్ని పెంచుతుంది. దాన్ని ఇట్లా తిప్పుతాం. అవును, తిప్పేసరికల్లా మనకి శరీరానికి ఒక ఆరా ఉంటుంది. ప్రతి వాళ్ళకి నీకుంది నాకు లేదు అని ఉండదు. జీవించి ఉన్న ప్రతి ప్రాణికి ఆరా ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైన ఏమంటారంటే కాంతి వలయం, జీవతరంగాలు కదులుతూ ఉంటాయి అందులో. ఇవి తీయటానికి కొన్ని ఫోటోగ్రాఫ్స్, కొన్ని కెమెరాస్ కూడా ఉన్నాయి. ఫోటో తీస్తే మన తాలూకు ఆరా ఎంత ఉంది అని తెలుస్తుంది. కొంతమంది మనుషులు చూడు సామాన్యంగా ఉంటారు, కానీ భలే అట్రాక్ట్ చేస్తారు. మాట్లాడినా మాట్లాడకపోయినా, కొంతమంది మాట్లాడి అట్రాక్ట్ చేస్తారు, వాళ్ళని చూడంగానే అట్రాక్ట్ అవుతాం. అవును, కొంతమంది పెద్దవాళ్ళలో కనిపిస్తుంది, పరమశాంతంగా ఉంటారు. ఆ శాంతత తాలూకు వాళ్ళలో ఉన్న శాంతి ప్రశాంతత తాలూకు ఇవి ఏమనాలంటే కిరణాలు అనకూడదు, తరంగాలు బయటకు వస్తాయి వాళ్ళలో నుంచి. అది ఒక కాంతి వలయంగా మన చుట్టూతా ఉంటుంది, ప్రతి వాడికి ఉంటుంది. రంగులు తేడా ఉంటాయి. కోపిష్టి వాళ్ళు, తీవ్ర ప్రకృతి వాళ్ళకి రెడ్గా, ప్రశాంతమైన వాళ్ళకి బ్లూగా, దానివల్ల అట్రాక్షన్. కొంతమంది భీషణంగా ఉన్న వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది, మనకు మాట్లాడబుద్ధి కాదు. అవునవును, మనకు అట్లా అనిపిస్తుంటుంది. ఒకళ్ళని చూస్తే భలే నిష్టంగా ఉంటుంది, ఒకళ్ళని చూస్తే ఏమిటో విసుగ్గా ఉంటుంది ముందే మనకి. అవునండి, దానికి కారణం ఈ ఆరానే. మనం ఏం చేస్తాము, ఇట్లా ఉప్పు తీసినప్పుడు ఆ ఆరాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం తీసేస్తాం బయటికి. తీసేసరికి ఆరా పుల్ అవుతుంది. మనం ఎంత ఉన్నా మన చుట్టూతా ఒక 2 లేయర్స్ ఉన్నాయనుకో, ఆ లేయర్స్ పెరుగుతాయి అన్నమాట. ఓకే, అందుకనే మన వాళ్ళు ఈ దృష్టి తీసే తతంగానే చేస్తారు, ఎన్ని రకాలు తీస్తారు కదా. ఇప్పుడు మనం ఇలాగ శనగలతోటి, తర్వాత ఏమో ఈ రేగిపళ్ళతోటి తీసినప్పుడు పిల్లల తాలూకు ఆరా పుల్ అవుతుంది. వాళ్ళ మీద ఏదైనా చెడు ఎనర్జీస్ ఫోర్సెస్ వాళ్ళ మీద పడుతుంటే అవి తీసేస్తాం. ఇది ఒక పర్వదినము, పైగా అందరూ వచ్చి 4 అందరూ తీస్తారు. ఎవరి చేత్తో తీస్తే ఏం తేడా ఉంటుందో తెలియదు. ప్రత్యేకించి పూజలు కానీ లేకపోతే వంటకాలు కానీ ఏమైనా చేసుకుంటామా రమ్మగారు? పండగ కోసం అరిసెలు చేసుకుంటాము. భోగినాడు ప్రత్యేక వంటలు కనపడవు చేయ, మామూలుగా అన్ని రకాల వంటలు చేసుకుంటాము. అరిసెలు చేసుకునేందుకు ముందు రోజు బొమ్మలు పెడతారు, బొమ్మలు పేరెంటన్ చేస్తాము, పిల్లలకి బొమ్మలకి హారతిస్తాము, గౌరీ ఆరాధన చేస్తాము. 5 ఏళ్ళు వచ్చిన పిల్లలతోటి గౌరీదేవిని ప్రతిష్టాపన చేయించి పెద్ద ప్రతిష్ట అంటే ఏమిటో విశేషంగా చేయక్కర్లేదు. ఆ గౌరీని ఇట్లా పొడుగ్గా చేస్తాము, లేదా ఇలా గుండ్రంగా చేస్తాము, మన ఇళ్లలో పద్ధతి ప్రకారం గౌరీదేవిని పెట్టి గౌరీకి దండం పెట్టించటము, హారతి ఇప్పించటము. ఆరాధనా క్రమం నేర్పించటమే ఇది, అంతే. బొమ్మలు పెట్టి బొమ్మలకి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఆట వస్తువులుగా అనిపించే బొమ్మల్ని ఆరాధించటం. ప్రపంచంలో ఏది వదిలేయాల్సిన వస్తువు కాదు, ప్రతిదీ ఉపయోగకరమే, ఉపయోగకరమే. ప్రతిదాన్ని దాన్ని గౌరవించాలి మనం, అది నేర్పించటం. అది నేర్పించటము. ఈ చుట్టాల పక్కల పేరెంట్ పిలుస్తాము, వచ్చిన వాళ్ళందరికీ వినయంగా కాళ్ళకు పసుపు రాయటం, బొట్టు పెట్టడం, తాంబూలం ఇవ్వటం, ఇవన్నీ ఏంటంటే ఇచ్చిపుచ్చుకునే ధోరణి నేర్పించటం, సోషలైజ్డ్ అవ్వటం, పిల్లలు నలుగురితోటి కలవటం. ఎవరింటికైనా వెళ్ళి పేరెంట్ అని పిలుచుకురావాలా? పిలవాలి. వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టాలా? కాళ్ళకు పసుపు రాయాలి, బొట్టు పెట్టాలి, వరుసగా చేయవలసిన ఇప్పుడు పిల్లలకు ఒక క్రమశిక్షణ వచ్చింది చూడు. అవును, వీటన్నిటి కోసమే ఇలాంటి పద్ధతుల్ని ప్రవేశపెట్టు. సంతోషం రామ్ గారు, మరొక్కసారి భోగి పండుగ శుభాకాంక్షలు. నమస్తే. నమస్తే.